కొండ చిలువ లాంటి పాములు ఆకలిస్తే చిన్న చిన్న జంతువులను మింగుతాయన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవి చెట్లకు చుట్టుకోవడం ద్వారా పొట్టలో ఉన్న జీవిని ముక్కలు ముక్కలుగా విరిచేసి జీర్ణం చేసుకుంటాయి. బ్రెజిల్ దేశంలో బోవా జాతికి చెందిన అలాంటి ఒక పాముకు బాగా ఆకలేసింది. దీంతో అది ఆపగా ఓ జంతువును మింగేసింది. కానీ అది మింగేసిన జీవి ముళ్ళపంది కావడంతో దాని ప్రాణం మీదకొచ్చింది. అది కక్కుర్తపడి ముందు చూపు లేకుండా ముళ్ళపందిని మింగేయడంతో తీరా ఆ పంది కడుపులోకి వెళ్ళాక దాని ముళ్ళన్నీ పాము శరీరంలోంచి గుచ్చుకొని బయటకు చొచ్చుకు వచ్చాయి. బాధతో అది విలవిలలాడిపోయింది. పుండు మీద కారం చల్లినట్టు ఓ పక్క శరీరం చూట్లు పడి ఆ పాము నరకయాతన అనుభవిస్తుండగా దాని ఉనికిని గమనించిన ఓ కుక్క దానిపై దాడికి దిగింది. దీంతో పాము బాధ రెట్టింపయింది. కుక్క దాడి నుంచి రక్షించుకోవడానికి శరీరాన్ని ముడుచుకోవాలని ప్రయత్నించింది. ముళ్ళు గుచ్చుకోవడంతో విరమించుకుంది. ఇదిలా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా జనం అదేదో కొత్త జాతికి చెందిన సర్పం అనుకుని వీడియోలు తీయడం ప్రారంభించారు. బోవా జాతికి చెందిన సర్పాలు ఎక్కువగా ఎలుకలు, బల్లులు, గబ్బిలాలు, పక్షుల లాంటి వాటిని తింటాయట. వీటికి ఆహారాన్ని అరిగించుకోవడానికి 6 రోజుల వరకు పడుతుందట. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కురుంటి, కామెంట్ ఇవ్వండి. మరిన్ని నెక్స్ట్ వీడియోస్ కోసం ఎట్లా ఉండండి.